ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, దాయకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. వీడియో స్టార్ట్ చేయక ముందు మీకందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్. ఈరోజు ఈ రిపబ్లిక్ డే స్పెషల్లో మీకు కొన్ని వీడియోస్ చూపెట్టాలనుకున్నాను. ఈ వీడియో ఎక్కడో కాదు, కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన. ఒకసారి ఈ వీడియో చూడండి, ఈ వీడియో ఏం చూపెడుతుందో మీకు తెలుస్తుంది. అయోధ్య రామ మందిరంపై పాకిస్తాన్ జెండా, వ్యక్తి అరెస్ట్. కర్ణాటక రాష్ట్రంలోని గడక్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఫేక్ ఇమేజ్ సృష్టించి షేర్ చేయడంతో గజేంద్రగఢ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య శ్రీరామ మందిరంపై ఇస్లామిక్ జెండాలు ఎగురుతున్నట్లు ఫోటోలను మార్క్ చేయడంతో పవిత్ర ఆలయ ప్రారంభోత్సవం రోజే లక్షలాది మంది హిందువుల మనోభావాలకు భంగం కలిగేలా చేసినందుకు పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా తప్పు, చాలా రెచ్చగొట్టే పనులంటారు దీన్ని. మనము ఉంటున్న ఈ భారతదేశంలో ఎక్కువగా మన హిందూ సహోదరులు ఉంటారు. అందులో చాలామంది ముస్లిమ్స్, చాలామంది క్రిస్టియన్స్ ఉంటున్నారు. ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్, అదేవిధంగా సిక్, వీళ్ళందరూ కలిస్తేనే భారతదేశం అని మనం అంటాము. అయితే ఇందులో చాలామంది, కొందరు ఇలాంటి ప్రాబ్లమాటిక్ సీన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. దీని ద్వారా కంప్లీట్ కమ్యూనిటీకే ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు మనం చూసినాము ఏంటిదంటే, ఆ వీడియోలో చాలామంది చాలా ప్రకారంగా కామెంట్స్ ఇస్తున్నారు. మీరు ఒకవేళ ఆ కామెంట్లు చూస్తే షాక్ అవుతారు. ఈ కామెంట్లో చాలామంది అతన్ని చంపేయండి అని చెప్తున్నారు. ఇంకొకడైతే ఇతన్ని ఉరి తీయండి అని చెప్తున్నారు. ఇంకా కొందరైతే అతన్ని కాల్చి చంపేయండి అని చెప్తున్నారు. సరే, ఒక మనోభావము దెబ్బతిన్నందుకు, ఒక సెంటిమెంట్ మీద ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇందులో హైందవ సహోదరులు తప్పు ఏమీ లేదు. వాళ్ళు నమ్ముకున్న వాళ్ళ ధర్మాన్ని ఎవడైనా తప్పుగా మాట్లాడితే, వాళ్ళ గురించి తప్పుగా ఏమైనా చెప్తే అది ఖచ్చితమైన తప్పు పనే. దీన్ని ఏ క్రైస్తవుడు కూడా యాక్సెప్ట్ చేయడు, అలానే ఏ ముస్లిం సహోదరులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటిదంటే, ఇదంతా జరుగుతున్నది ఒక తప్పే. ఒక మార్ఫింగ్ చేసిన ఒక ఇమేజ్ని బట్టి చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. అక్కడ టెంపుల్, ఆ టెంపుల్ పైన జెండా, అది చాలా తప్పుడు పని, చాలా రాంగ్ వర్క్ అది. అలాంటి వానికి ఖచ్చితంగా చట్టం అనేది శిక్షిస్తుంది. సో దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ దీని సంగతి ఏంటిది? ఈ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియోలో జరుగుతున్నది తప్పు కాదా? మరి దీన్ని ఏమంటారు మనము? మీరే చెప్పాలి ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఎవరు ఎవరికి ఏం చేస్తున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, వాళ్ళు ఒకవైపు చేస్తున్నారు, వీళ్ళు ఇంకొక వైపు చేస్తున్నారు. వాళ్ళు చేస్తే తప్పు, వీళ్ళు చేస్తే తప్పు కాదా? వాళ్ళు చేసింది 100% తప్పే, కానీ వీళ్ళు చేసింది, ఇది ఎక్కడి వరకు న్యాయం? ఇది ప్రతి వానికి తన ధర్మాన్ని కాపాడడానికి ఇలాంటి పనులు చేయడం అనేది చాలా తప్పు. ధర్మము ఎప్పుడు వాళ్ళ మాటల ద్వారానే హెచ్చింపబడుతుంది. ఎప్పుడైతే మన ప్రవర్తన, మన మాటలు సరిగ్గా ఉంటాయో, ఎదుటి వానికి ప్రేమ పుట్టిస్తుందో, అప్పుడే మనిషి దానివైపు ఆకర్షణీయమై వాళ్ళ వైపు పోవాలని చూస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా చేస్తూ ఉంటే కాదు. ధర్మాన్ని పట్టుకొని యుద్ధాలు, ధర్మాన్ని పట్టుకొని కత్తులు, బాంబులు, ఆయుధాలు, ఇవన్నీ ఎక్కడ నేర్పించినా శిక్ష. ఏ గ్రంథంలో కూడా వైలెన్స్ అనేది సపోర్ట్ చేయదు. ఈవెన్ ఖురాన్ వైలెన్స్ సపోర్ట్ చేయదు, బైబిల్ వైలెన్స్ సపోర్ట్ చేయదు. నమ్ముకున్న రిలీజియస్ బుక్స్ ఏదైతే ఉన్నాయో, హైందవ రిలీజియస్ బుక్స్లో కూడా ఇలాంటి వైలెన్స్ని బ్రేక్ చేస్తున్నాయి. మరి ఇవన్నీ వైలెన్స్ వద్దు అన్నప్పుడు మళ్ళీ వీళ్ళు ఎలాంటి పుస్తకాలు చదివారు, ఎక్కడి నుంచి ఇలాంటి పుస్తకాలు చదువుకొని వీళ్ళు ఈ పని చేస్తున్నారు? ఆలోచించాలి మీరే. ఏది మంచిదో ఏది చెడుదో అనేది మనిషికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప జ్ఞానం. అందులో ముఖ్యంగా క్రైస్తవులకు దేవుడు చెప్తున్న మాట ఏంటిదంటే, నిన్ను వలే నీ పరుగు వాడిని ప్రేమించమని చెప్పాడు. మనము ఒకరిని ప్రేమిస్తేనే ఎదుటి వాడు మనకు ప్రేమిస్తాడు. మనము ఒకరిని దగ్గర తీసుకుంటేనే ఎదుటి వాడు మనకు దగ్గర తీసుకుంటూ ఉంటాడు. ఈ ప్రస్తుతానికి ఉన్న ఇండియా ఎలా అయిపోతుందంటే కనుక, మనము పేరుకే పైకి ఎదిగిపోతున్నాం, కానీ ఇంకా మన లోపల ఉన్న ఫీలింగ్స్ అనేది తగ్గుతలేదు. అదే మత ఘర్షణ, అదే మత కల్లోలహము, అదే క్యాస్ట్ ఫీలింగ్స్. ఈ ప్రాబ్లమ్స్తోనే మన ఇండియా అంతా స్టిల్ సఫర్ అవుతుంది. ఎంత చదువుకున్నా అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత పాండిత్యం తీసుకున్నా అనేది ఇంపార్టెంట్ కాదు, నీలో మానవత్వం ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మానవత్వం లేనందుకే చాలామంది మన సహోదరులు వాళ్లకు వాళ్ళ మధ్యలోనే ఇలాంటి ఘర్షణలు, గొడవలు. చాలామంది నాకు ఎన్నో విధమైన మెసేజెస్ చెప్తూ ఉంటారు, మీరు మతం మారుస్తారు, మీరు మతాన్ని మారుస్తున్నప్పుడు తప్పు కాదా అంటే, క్రైస్తవుడు ఎప్పుడు ఎక్కడ మతం మార్చలేదు, ఎవ్వడు మతము మారుమని నేర్పియడు కూడా. ఎవడైతే యాక్సెప్ట్ చేస్తాడో తనకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ని పట్టే అతను క్రీస్తు వైపే వస్తాడు. కానీ ఎవడు కూడా బలవంతం చేయడు, ఆ బలవంతము ఏ క్రైస్తవుడు కూడా ఒప్పుకోడు. మరి కొంతమంది సహోదరులు ఎక్కడ చూశారో నాకైతే తెలియదు, కానీ బహుశా ఉండొచ్చేమో, లేరు అని నేను చెప్పాను. ప్రతి దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంది లేదని నేను అస్సలు చెప్పను. ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా. బట్ స్టిల్ అలాంటి వాళ్ళు ఒకవేళ మీ దగ్గరికి ఏమైనా మాట్లాడాలనుకున్నా, లేకపోతే వాళ్ళు మీ గురించి క్రీస్తుది ఏమైనా చెప్పాలనుకుంటే, మీరు ప్రశ్న అడగండి, తప్పేం లేదు. ప్రశ్న అడగడము, ప్రశ్నకు జవాబు ఇవ్వడం క్రైస్తవుని హక్కు. కానీ ఏ క్రైస్తవుడు కూడా బలవంతం అనేది చెయ్యడు. దయచేసి
దయచేసి గమనించాలి. నా అందరు హిందూ సహోదరులు, అదేవిధంగా ముస్లిం సహోదరులు, క్రిస్టియన్ సహోదరులు, మీకు అందరికీ ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఏ మతాన్ని కూడా కించపరచకండి. అది వాళ్ళ సెంటిమెంట్తో కూడిన పని. అదేవిధంగా వాళ్ళను రెస్పెక్ట్ ఇస్తాం. నీకు ఒకవేళ క్రీస్తు ప్రేమ చాటాలన్నా, నీ ధర్మం గురించి నువ్వు చెప్పాలనుకుంటే గొప్పతనం చూపెట్టు, తప్పేం లేదు. ఒకవేళ వాడు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని బట్టి నెక్స్ట్ డిసిషన్ ఉంటుంది. అంతేకాని వాళ్ళు గొప్పలు, వీళ్ళు గొప్పలు, వీళ్ళు తక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళు, మేమే గొప్ప అని చెప్పడం అనేది అది చాలా పెద్ద పొరపాటు. ఇప్పుడు ఈ మార్ఫింగ్ ఫోటో వల్లనే ఇంత ఇండియా మొత్తము ఒకటైపోయింది. కారణం ఏంటి తెలుసా? ఒక వ్యక్తి చేసిన ఒక చిన్న పొరపాటు. ఆయన అనుకోని కూడా అనుకోలేదేమో, ఇది జరుగుతుందేమో, కానీ ఈరోజు నేషనల్ లెవెల్లో అతన్ని అందరూ చీ అని అనుకుంటున్నారు. ఆయన చేసిన ఈ మార్ఫింగ్ ఫోటో వల్ల ఎంతమంది సెంటిమెంట్స్కి ప్రాబ్లం క్రియేట్ అయిందో మనకందరికీ తెలుసు. మరి ఇక్కడ క్రిస్టియన్స్ చర్చ్ పైన ఇలాంటి జెండలు వేయడం అనేది, క్రిస్టియన్స్ వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసలేరా? వాళ్ళు తన బాధలు చెప్పుకోవట్లేరా? వాళ్ళకు సెంటిమెంట్స్ ఉండవా? వాళ్ళు నమ్ముకున్న గ్రంథము కాల్చినప్పుడు వాళ్ళు బాధపడలేదా? నమ్ముకున్న క్రీస్తుకే అవమానపరుస్తూ అతన్ని ఎంతో దారుణమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు మరి క్రైస్తవుడు బాధపడడా? అతనికి సెంటిమెంట్స్ ఉండవా? అతనికి ఆ ఫీలింగ్స్ ఉండవా? ఈరోజు క్రైస్తవ్యము మౌనంగా ఉండడానికి ముఖ్యమైన కారణం ఒకటే, క్రీస్తు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ప్రతి వాడికి యేసుక్రీస్తు కావాలి, ప్రతి వాడు యేసుక్రీస్తుని తెలుసుకోవాలి, ప్రతి వాడు దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా నడవాలి. గొడవలు, మత ఘర్షణలు, తన్నుకోవడం, కొట్టుకోవడం ఇది సొల్యూషన్ కాదు. ఏ దేశం కూడా మత పేరుట పైకి ఎదగలేదు. ఎదిగిన ప్రతి దేశము త్వరగా కూలిపోయింది అనేది చరిత్ర మనకు చెప్తుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి పనులు మాత్రం మనం అవాయిడ్ చేద్దాం. ఎవరైనా ఉండొచ్చు, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, లేకపోతే హైందవులైనా, ఒక మతాన్ని కించపరచకండి. ఎవరికి కూడా వాళ్ళ సెంటిమెంట్స్ని హర్ట్ చేయకండి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే.